అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా స్థానిక సమస్యలను ఆదుకోవాలంటూ అనకాపల్లి జిల్లాలో తెలుగుదేశం పార్టీ వినూత్నంగా నిరసన తెలిపింది. ఇందులో భాగంగా ఎస్ రాయవరం మండలం అడ్డరోడ్డు తిమ్మాపురంలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నాయకులు రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ ఉపాధ్యక్షులు ఏజర్ల వినోదరాజు ఆధ్వర్యంలో స్థానిక 4 రోడ్ల కూడలిలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం సీఎం జగన్మోహన్ రెడ్డి పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేయటాన్ని నిరసిస్తూ మహాత్మా గాంధీ విగ్రహానికి తమ సమస్యలను ఏకరువు పెడుతూ డిమాండ్తో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం వినోదరాజు మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 12,918 పంచాయతీలు సర్పంచుల విధులు నిధులు అధికారం కోసం రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ పిలుపు మేరకు ప్రభుత్వం ఉండి వైఖరికి నిరసనగా గాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించామని అన్నారు. ఈ తుగ్లక్ జగన్మోహన్ రెడ్డికి కళ్ళు తెరిపించు మహాత్మా అంటూ తమ సమస్యలను గాంధీజీకి విన్నవిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పంచాయతీలకు విడుదల చేసిన 14-15 ఫైనాన్స్ నిధులను రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలోకి జమ చేసుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డి స్థానిక సమస్యలను నిర్వీర్యం చేశారని వినోదరాజు మండిపడ్డారు. ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం పక్కదారి పట్టించిన పంచాయతీల నిధులను ఆయా పంచాయతీల ఖాతాలకు జమ చేసి గాంధీజీ కలలుగన స్వరాజ్యాన్ని సాకారం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని వినోదరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకుంటే త్వరలో తమ కార్యాచరణ ప్రకటించే దశల వారీగా తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వినోదరాజు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అమలకంటి అబద్దం, నల్లపురాజు వెంకటరాజు, తన్నీరు ఎరకయ్య, గుర్రం రామకృష్ణ, అల్లు నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. పూజ్య మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 12,918 పంచాయతీల్లో గల సర్పంచుల తాలూకా విధులు నిధులు అధికారాల కోసం మహాత్మా గాంధీ గారికి నివాళులు అర్పిస్తూ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ పిలుపు మేరకు నివాళులు అర్పిస్తూ ప్రతి నియోజకవర్గ స్థాయిలోని మండల స్థాయిలోని మహాత్మా గాంధీ గారికి ఈ సర్పంచుల తాలూకా విధులు నిధులు అధికారాల కోసం ఒక రికమెండేషను మహాత్మా గాంధీ గారికి ఇచ్చి ఈ ప్రస్తుతం ఉన్న ఈ మూర్ఖత్వ ప్రభుత్వానికి కళ్ళు చేర్పించి మహాత్మా అని చెప్పి ఈరోజు ఈ మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీ గారికి మా సర్పంచుల తాలూకా హక్కుల కోసం నిధుల కోసం మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మా సర్పంచుల తాలూకు డిమాండ్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ తరఫున ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం 14-15 ఆర్థిక సంఘం నిధుల్ని అసలు గ్రామ పంచాయతీల అభివృద్ధికి ఖర్చు పెట్టవలసిన ఆ నిధుల్ని సుమారు 7,660 కోట్ల రూపాయలు 18-19 సంవత్సరం ఆర్థిక సంవత్సరం నుంచి 21-22 ఆర్థిక సంవత్సరం దాకా పూర్తిగా కాజేసి గ్రామ పంచాయతీల్ని పూర్తిగా నిర్వీర్యం చేయడం జరుగుతుంది. ఇమ్మీడియట్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు రావాల్సిన ఈ నిధుల్ని ఇమ్మీడియట్గా ఖాతాలో జమ చేసి మాకు మళ్ళీ గ్రామ పంచాయతీలు పూర్వవైపు తీసుకురావాలని ఒక డిమాండు. అదేవిధంగా